హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ సిక్స్ హైలైట్స్ సో నిన్న మండే మండే ఈజ్ అ నామినేషన్ డే సో సండే ఎలిమినేషన్ మెరీనా ఎలిమినేషన్ తర్వాత నిన్నటి ఎపిసోడ్ లైక్ అంటే ఆ ఎలిమినేషన్ అయిన తర్వాత కొంచెం ఇంట్లో వాళ్ళందరూ కూడా అలవాటు అయిపోయింది వాళ్ళకి బేసికల్ ఎవ్రీ వీక్ ఇట్స్ అ ప్రాసెస్ అని కాకపోతే రోహిత్ చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది బికాజ్ హస్బెండ్ కాబట్టి అండ్ ఆ బాండ్ అనేది డిఫరెంట్ కాబట్టి సో అంతే సండే ఎలిమినేషన్ మండే యాజ్ యూజువల్గా నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ సీజన్ మొత్తంలో ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మండే ఎలా స్టార్ట్ అయిందంటే నిన్నటి ఎపిసోడ్ ఫుడ్ గురించి గొడవలు అవుతున్నాయి అనమాట అంటే రేవంత్ గా ఉన్నాడు అండ్ ప్లస్ రేషన్ మేనేజర్గా కూడా ఉన్నాడు సో ఏంటంటే వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ పెడుతున్నారు ఫోర్ కప్స్ ఆఫ్ రైస్ పెడుతున్నారు బట్ సరిపోదు అది ఫైవ్ కప్స్ ఆఫ్ రైస్ అనేది మిగిలిన వాళ్ళ పాయింట్ రేవంత్ అంటే ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా ఇంక్లూడింగ్ శ్రీహాన్ ఈవెన్ రేవన్స్ ఫ్రెండ్ అయినప్పటికీ శ్రీహాన్ కూడా ఏం చెప్తున్నాడంటే మనకి ఫుడ్ పంపించకుండా ఏం లేదు ఒకవేళ రైస్ అయిపోతే వాళ్ళు పంపిస్తారు సో వీక్ మొత్తం కడుపు మార్చుకుని ఎందుకు ఉండటం ఏదో లాస్ట్లో వీక్కి మిగిలిన తర్వాత అప్పుడప్పుడు ఎక్కువ ఎక్కువ తినడం నువ్వు లాస్ట్లో ఎక్కువ పెట్టినా కానీ ముందర వీక్ అంతా సరిగ్గా పెట్టండి చూస్తారు ఎందుకు అలా చేయడం వాళ్ళు రైస్ పంపిస్తున్నారు కదా మనకనేది ఇంట్లో అందరి పాయింట్ ఈవెన్ ఫైమా పాయింట్ అదే ఆదిరెడ్డి పాయింట్ అదే పాయింట్ శ్రీహన్ అందరూ అదే చెప్తున్నారు కాకపోతే రేవంత్ రెబల్ కాబట్టి ఎవరు చెప్పినా వినిపించుకోవడం అనమాట బేసికల్లీ సో తన పాయింట్ ఏంటంటే నా క్యాప్టెన్సీలో ఏమి నాకు మాట రావద్దు అని అంటున్నారు కాకపోతే అంతమంది చెప్తున్నప్పుడు రైస్ ఇప్పటిదాకా ఎప్పుడు అలా జరగలేదు ఒకవేళ అయిపోతే పంపిస్తారు మరీ నిజంగానే ఒకవేళ రైస్ అయిపోయిన కడుపు మార్చుకోండి మీరు అని చెప్పారు కదా పంపిస్తారు కదా ఉన్నదేదో అందరూ సఫిషియెంట్గా తినచ్చు కదా దానికోసం పొద్దున్న పొద్దున్నే డిస్కషన్స్ అనమాట ఆదిరెడ్డి అన్నట్టు రైస్ గురించి దాని గురించి పాయింట్అవుట్ చేయడానికి కూడా నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పి ఇలాంటి సీన్ ఇంకొకటి కూడా జరిగింది మధ్యలో ఆ తర్వాత ఏమైందంటే ఈనయ అండ్ కీర్తి ఆల్రెడీ మాట్లాడుకున్నారు సో కీర్తి వెళ్ళి నాకు కొంచెం బంగాళదుంపలు ఇస్తే నేను ఏదో చేసుకుంటాను అదో అడిగింది దానికోసం ఏంటో కూరగాయల లాగా ఒక బంగాళదుంపిస్తాను ఫైమాకి నేను రెండు చిన్న చిన్న బంగాళదుంపులు ఇచ్చా కావాలంటే ఒక ఆనియన్ ఇస్తాను యాక్చువల్లీ ఇదంతా చూడడానికి వినడానికి కూడా చాలా సిల్లీగా ఉంటుందన్నమాట అబ్బా ఏంటిది బంగారు దుంపల గురించి ఉల్లిపాయల గురించి కొట్టుకుంటారేంటి వీళ్ళు అని చెప్పి అది ఇంకా వాళ్ళ మధ్యలో వాళ్ళకే తెలియాలి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ రేషన్ మేనేజర్ దాన్ని వాళ్ళు ఎలా వీక్లీ ఎలా చూసుకుంటారని అండ్ దెన్ నామినేషన్ ప్రక్రియ స్టార్టెడ్ సో ఈసారి ఓపెన్ నామినేషన్స్ కాకుండా కన్ఫెషన్ రూమ్కి పిలవడం జరిగింది నామినేషన్స్లో ఎనీవేజ్ ఎలాగో ముందరే ఫిక్స్ అయిపోయి ఉంటారు కాబట్టి కన్వెషన్ రూమ్కి వెళ్ళి నామినేషన్ స్టార్ట్ చేశారు సో సత్య ఏం చేసిందంటే సత్య చెప్పిన నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో రోహిత్ అండ్ రాజ్కి నామినేట్ చేసింది సో బిగ్ బాస్ కూడా చెప్పారనమాట నువ్వు కొంచెం వ్యాలిడ్ రీజన్స్ చెప్పు అని సత్య ఏం చెప్పిందంటే నాకు యాక్చువల్గా వీక్ నిజంగా ఏం రీజన్స్ లేవు అందుకనే నేను లాస్ట్ వీక్ రీజన్స్ చూసుకుంటాను రోహిత్ ఎఫ్వర్డ్ యూస్ చేశాడు అందుకే రోహిత్ని నామినేట్ చేసిన రాజ్ నామినేషన్స్లో లేడు త్రీ వీక్స్ నుంచి అందుకనే రాజ్ని నామినేట్ చేసినా అని చెప్పింది విచ్ ఈస్ లైక్ డాన్స్ ఇల్లి బిగ్ బాస్కి కూడా అర్థమయ్యి కొంచెం స్ట్రాంగ్ రీజన్ చెప్పండి మీరు అని చెప్పి చెప్పడం జరిగింది సో అయిపోయింది రీజన్స్ లేకపోతే ఎప్పటివో తవ్వి తీసుకుని వచ్చి దానికే మళ్ళీ రీజన్గా వేస్తారా లైక్ ఎందుకు రీజన్స్ ఉండవు ఖచ్చితంగా రీజన్స్ ఉంటాయి కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో ఏమో ఎందుకు ఏదో ఒక నామినేషన్ వేసి పడేద్దాం ప్రతి మండే వేసి వేసి వాళ్ళకు కూడా కొట్టు ఉండొచ్చు బేసికల్లీ సో రోహిత్ని అండ్ రాజ్ని అలా నామినేట్ చేసింది అండ్ రాజ్ అయితే లైక్ సీరియస్లీ అతనికి ఫుల్ క్లారిటీ ఉంది లాస్ట్ సాటర్డే నాగార్జున గారితో కూడా వీళ్ళు హౌస్ మేట్స్ చెప్పడం జరిగిందనమాట స్టార్టింగ్లో మాట్లాడేవాడు కాదు మాట్లాడినా కానీ ఇప్పుడు ఒక మాట మాట్లాడినా ఆ మాట చాలా స్ట్రాంగ్గా చెప్తాడు అని సో రాజ్ చాలా ప్రాపర్గా గేమ్ గురించి నామినేట్ చేశాడు లైక్ శ్రీహాని నామినేట్ చేశాడు ఏంటి అంటే యాంగర్ ఇష్యూస్ అది ఇది అని చెప్పి ఎవరికైతే యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నామినేట్ చేయడం జరిగిందో తనే యాంగర్ మేనేజ్మెంట్ లేకుండా లాస్ట్ టైం మెరీనా పైన ఇది చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి అలా ప్రాపర్గా గేమ్ రీజన్స్ చెప్పాడనమాట అనమాట రాజ్ నిన్న నిజంగా లైక్ పర్సనల్గా నువ్వు నన్ను ఇలా అన్నావు తను అలా అంది ఈ చెత్త రీజన్స్ ఏం చెప్పకుండా ప్రాపర్గా చెప్పి నామినేట్ చేశాడు అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే కీర్తిని అసలు ఎవరు నామినేట్ చేయాలి ఒక్కరు కూడా నామినేట్ చేయాలి అఫ్ కోర్స్ రేవంత్ క్యాప్టెన్ కాబట్టి రేవంత్ని నామినేట్ చేయకూడదు కీర్తిని కూడా ఎవరు నామినేట్ చేయలేదు అనమాట విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అట్లీస్ట్ తనకి కొంచెం ఓకే పోన్లే అని ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆమె బాధపడుతుంది నాకెవరూ లేరు నేను ఒకదాన్నే ఉన్నా నా లైఫ్లో జరిగింది నేను బాధపడుతున్నా ఓకే లీ లో ఉంది సో అట్లీస్ట్ ఈ వీక్ కొంచెం సేఫ్గా స్ట్రెస్ ఫ్రీగా ఆడచ్చు అట్లీస్ట్ గేమ్ నాకు అనిపించింది అండ్ ఈ నామినేషన్స్ మొత్తంలో హైలైట్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే చాలామంది శ్రీహాన్ని అదే శ్రీహాన్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి మెజారిటీ ఆ అని చెప్పి నామినేట్ చేశారు ఏదైతే లాస్ట్ ఒక టాస్క్ జరుగుతున్నప్పుడు కెప్టెన్సీ దానికోసం మెరీనా మెరీనా గారిని ఆ గట్టిగా అరవడం అనేది విచ్ ఈస్ రియలీ బ్యాడ్ రోహిత్ కూడా అదే పాయింట్తో నా నామినేషన్ స్టార్ట్ చేశాడనమాట సో యాక్చువల్లీ మెరీనానే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం తను చాలా కూల్గా సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటుంది బట్ అలాంటి ఆవిడిని కూడా అంత గట్టిగా అరవడాన్ని ఇంట్లో చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోయారు సో ఆ పాయింట్ పైన శ్రీహాన్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి అండ్ ఆదిరెడ్డి కూడా చాలా క్లెవర్గా ఇనయాని నన్నైతే ఆ వీక్ కాకుండా దానికి ముందర వీక్ జరిగిన పాయింట్ బట్టి నామినేట్ చేసింది సో నేను కూడా ఈసారి ఈ వీక్ది కాకుండా దాని ముందర వీక్లో జరిగిన పాయింట్ని బట్టి నామినేట్ చేస్తున్నానని చెప్పి నామినేషన్స్ అయ్యాయి సో మొత్తానికి ఎవరి రీజన్స్ వాళ్ళు ఉన్నదే తొమ్మిది మంది ఇంకా కరెక్ట్గా గట్టిగా మాట్లాడితే నాలుగు వారాలు ఉంది సో వాళ్ళ వాళ్ళ రీజన్స్ చెప్పుకున్నారు నామినేట్ చేసుకున్నారు అండ్ ఎక్సెప్ట్ కీర్తి అండ్ రేవంత్ మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉండడం జరిగిందనమాట అండ్ ఆ తర్వాత మొన్న ఒక టాస్క్ ఇచ్చారు సో ఆడియన్స్ ఎవరైతే బిగ్ బాస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీరు సిన్సియర్గా ఆన్సర్ చెప్పండి అని ఈసారి కూడా అలానే కంటిన్యూషన్ అనమాట మొన్న ఎవరినైతే అడగలేదో ఈసారి వాళ్ళని అడిగారు సో ఫస్ట్ కీర్తి నేమ్ అడిగారంటే మీరు ఇంట్లో మీకు క్యాప్టెన్సీకి సపోర్ట్ చేస్తే నాకు అందరూ సపోర్ట్ చేశారంటారు ఎప్పుడైనా సపోర్ట్ చేయకపోతే నేను అలోన్గా ఉన్నా నేను ఒంటరిగా ఉన్నా నాకు ఎవరు సపోర్ట్ చేయరు ఇంట్లో సో మీరు సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని క్వశ్చన్ అడిగారు అనమాట సో దానికి కీర్తి కూడా తన వర్షన్ తన స్టైల్ ఆఫ్ ఆన్సర్ తను ఇచ్చింది సింపతి ఎన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు వస్తుంది లైఫ్ అంతా సింపతి ఏం రాదు అండ్ ఎస్ కోర్స్ సపోర్ట్ చేసినప్పుడు చేశారని చెప్పా చేయనప్పుడు చేయలేదనే చెప్పాను అని తన స్టైల్ ఆన్సర్ చెప్పింది అండ్ కూడా ఒక క్వశ్చన్ ఎవరు ఇంట్లో మీకు అండ్ ఎవరు మీ గురించి బ్యాక్ బిచ్రని మీరు నమ్ముతున్నారు అని చెప్పి రాజ్కి ఒక క్వశ్చన్ వచ్చింది సో రాజ్ అయితే లైక్ చాలా క్లెవర్ అంటే చాలా స్మార్ట్ గా చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్ చేశాడు నాకు అనిపించింది సోదంతా చెప్పకుండా లైక్ ఉన్నది ఉన్నట్టు నాకు ఫైవ్ మా ఫ్రెండ్ అండ్ నాకు అందరితోటి మంచి ర్యాప్ ఉంది నా గురించి ఎవరు బ్యాక్ బిచ్చింగ్ చేయరనే అనే నేను నమ్ముతున్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నాతో స్ట్రైట్ నాకు ఫేస్ మీద వచ్చి చెప్తారు కానీ నా వెనకాల ఎవరు మాట్లాడుకోరు అనేది చాలా చక్కగా చెప్పాడు ఇనయ మధ్యలో దూరి అది చేసి ఇది చేసి కామెడీలు చేసేదో చేసింది సో రాజ్ని అంటే ఆ క్వశ్చన్ ఇంకా తీయట్లేదు అనమాట అంటే ప్రాపర్గా ఆన్సర్ చెప్పమని చెప్పి సో అలానే ఉంది కాబట్టి రాజ్ ఓకే నాకు ఫైవ్ మా ఫ్రెండ్ నా గురించి బ్యాగ్ బిచ్చింగ్ ఎవరు చేస్తారంటే అప్పుడప్పుడు ఏమైనా ఇనయా చేస్తుందేమో ఏమోనని సరదాగా నాకైతే ఫన్నీ వేలోనే అనిపించింది ఎందుకంటే దానికి ముందర కాన్వర్సేషన్ కూడా ఇనయాకి హౌస్ మేట్స్కి రాజ్కి మధ్యలో కూడా సరదా సరదాగా జరిగిన కాన్వర్సేషన్ అది సో నాకు కూడా ఫన్నీగా అనిపించింది బట్ ఇనయా చాలా సీరియస్గా తీసుకుని తను చాలా ఏడ్చి ఆ తర్వాత పాపం రాజు వచ్చి చెప్పడం కూడా జరిగిందనమాట లేదు నేను అది సరదాగా అన్నాను అని చెప్పి సరదాగానే తీసుకుని ఉంటే బాగుండేది ఎందుకంటే దానికి ముందర తన నామినేషన్కి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా రాజ్ ఫైమా నాకు వాళ్ళిద్దరిని నేను ఎప్పుడు డామినేట్ చేస్తే అనుకోలేదు వాళ్ళిద్దరూ స్టార్టింగ్లో నాకు చాలా మంచిగా మంచి ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ కాదు సూర్య వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డిస్టెన్స్ పెరిగింది అని చెప్పి కన్ఫ్యూషన్ రూమ్లో ఆల్రెడీ ఏడ్చింది అండ్ అదే రాజ్ ఫ్రెండ్ ఆ బాండింగ్ ఒకప్పుడు ఉండేది కదా మళ్ళీ తను వచ్చి నా గురించి బ్యాక్ బిచ్చింగ్ ఎనీ చేస్తుంది అనేసరికి తను ఫీల్ అయినట్టుంది సో మళ్ళీ ఏడ్చి ఆ ఓదార్పులు ఆ టామ్ అండ్ జెరీ ఫైట్స్ ఏవైతే ఉంటాయో అలా జరిగిందనమాట నిన్నటి ఎపిసోడ్ అలా ముగిసింది సో చూడాలి ఇంకా ఈ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ ఎలా ఉంటుంది ఇంకా ఏవేం జరుగుతాయి అసలు ఇంకా ఫోర్ వీక్సే ఉంది లాస్ట్ ఫైనలీ ఎవరు టాప్ ఫైవ్కి వెళ్తారు వాళ్ళు డిజర్వింగ్గా కాదా ఏ బేసిస్ పైన ఉన్న ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు చెప్పేస్తాను ఫర్ దట్ కీప్ వాచింగ్ టీవీ నైన్